నేను ఫీమేల్ లిటరసీని ఒక సబ్స్టిట్యూట్ కింద తీసుకున్నా. 1951 సెన్సస్ ఈజ్ ద లాస్ట్ సెన్సస్ ఫార్ ఇన్ విచ్ ఆల్ ది పార్ట్ బి అండ్ పార్ట్ సి స్టేట్స్ ఆర్ సపరేట్లీ షోన్. దట్స్ ది లాస్ట్ సెన్సస్ ఆఫ్ విచ్ యుల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ ది ఓల్డ్ హైదరాబాద్. ఐ హావ్ టేకెన్ ఫీమేల్ లిటరసీ యాజ్ వన్ ఆఫ్ ది ఇండికేటర్స్ ఆఫ్ జనరల్ హ్యూమన్ డెవలప్మెంట్. అప్పుడు 51లో ఫిగర్స్ ట్రావెన్కూర్ అండ్ కొచిన్, ట్రావెన్కూర్ కొచిన్ 37.7, బాంబే ప్రావిన్స్ 12.7, మెడ్రాస్ ప్రావిన్స్ 11, సౌరాష్ట్ర 10.5, మైసూర్ స్టేట్ 9.8, హైదరాబాద్ 3%, 3. అదండి లెగసీ. మీరు ఇప్పుడు ఏదో ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారు, అంత బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇవన్నీ చెప్పి దాని లెగసీ మంచిదంటే ఎలాగండి? మేమంతా అందులో పోలీస్ యాక్షన్ చూసిన వాళ్ళం అంతా ఇంకా ఉండగా, పోలీస్ ఇండియన్ ఆర్మీ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నా రిసీవ్ చేయడానికి. అందుకని అది అది ఆ పరిస్థితుల్లో ఆ కొంత రీజన్ అది కూడా ఉంది నెహ్రూని కన్విన్స్ చేయడానికి. ఇది ఇలా ఉంటే కష్టం అండి, వేరే ఉన్నాయి నేను చెప్పడానికి వీల్లేదనుకోండి, ఇంక ఒకటే కాకుండా. కానీ ఆయనకి ఈ దేర్ వర్ రియల్ డిఫికల్టీస్ అప్పుడు. నేను సర్వీస్ ఎస్టేట్ సెక్రటరీ సర్వీసెస్ని నాకు తెలుసు. ఆ డిఫికల్టీస్ వల్ల ఇది కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఐడియాతో కూడా కొంత జరిగింది అన్నమాట. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పేసి నేను ముగిస్తుంది ఏమిటంటే, ఈ తెలుగు లాస్ట్ పాయింట్ కాదండి, ఇంగ్లీష్ లాస్ట్ పాయింటే. ఒక తెలుగు వారికే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తున్నది అంటే, కల్చరల్లీ దేర్ ఈజ్ ఎ కల్చరల్ డివైడ్ దట్ వీ కెనాట్ డినై ఇట్. లీవ్ ది పొలిటికల్ ఎసైడ్ థింగ్ ఎసైడ్, ది ఆంధ్రాస్ షుడ్ నాట్ బీ ఇన్ డినయల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ కల్చరల్ డిఫరెన్సియేషన్ హియర్ అండ్ దట్ షుడ్ బి రెక్ వై. నేను అనుకోవడం దానికి కారణం ఏంటంటే, వీరందరూ కూడా మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేవాళ్ళు. మెడ్రాస్ ప్రావిన్స్ మొదటి నుంచి కూడా టెమినియన్స్ది, వారు ముందు చదువుకున్నారు, వారి తెలివితేటలు ఉన్నాయి, వారు అప్పటికి ఇప్పటికీ కూడా హార్డ్ వర్కింగ్, ఫ్రూగల్ అని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అందుకని వారు డామినెంట్ కమ్యూనిటీ ఇన్ మెడ్రాస్. ఈ తక్కిన లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ అంతా కొంచెం సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్. ఆ పరిస్థితిలో కన్నడం వాళ్ళు దేవర్ లుకింగ్ టు మైసూర్ యాజ్ ది ప్యాటర్న్ ఆఫ్ దేర్ కల్చర్. మైసూరు మహారాజా విద్వాంసుని వాళ్ళని చేయడం వాళ్ళు చేయడం, అలాగే ట్రావెన్కూర్ మహారాజా వాజ్ ది ప్యాటర్న్ ఆఫ్ ఆల్ కేరళ కల్చర్. తెలుగు కల్చర్కి ప్యాటర్న్ లేడు, ఎందుకంటే తెలుగు కల్చర్కి ఉన్న ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ వాజ్ కన్సిడరింగ్ ఇట్ సెల్ఫ్ ది క్యాపిటల్ ఆఫ్ ఉర్దూ కల్చర్, నాట్ తెలుగు కల్చర్. మొఘలాయ్ కల్చర్ అంటారు, ఇప్పుడు మొఘలాయ్ మొఘలాయ్ అని మనం అంటాం కదా, ఎందుకంటే ఈయన ఆసిఫ్ జాయిస్ కన్సిడర్డ్ దెమ్సెల్స్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ది మొఘల్స్. ఆ కల్చర్ ఇక్కడ ఉండగానే తెలుగు కల్చర్కి పేట్రనేజ్ రావాలంటే ఏదో స్మాల్ జమీందార్స్, రాజస్, మహారాజా విజయనగరం, పిఠాపుర రాజా ఇలాంటి వాళ్ళు ఏదో డ్రామా ట్రూప్స్, కాలేజీలు పెట్టడం, ఆ కల్చరు ప్రొటెక్షన్ స్మాల్ రాజాస్ చేతుల్లో చేస్తే చేశారు, లేకపోతే లేదు. కానీ అది ఆంధ్రాలో ఉన్న రాజాస్, మహారాజా విజయనగరం, పిఠాపురం చేశారు కనుక కొంత అక్కడ నిలిచింది. ఇక్కడ కూడా పెద్ద రాజాలు ఉన్నారు, కానీ అంత తెలంగాణ ఇప్పుడు మనం ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న రాజాస్ తెలుగు కల్చర్ యాజ్ సచ్ ప్రొటెక్ట్ చేసే ట్రెడిషన్ పెట్టుకోలే ఇక్కడ సంస్థాన దాస్తు రాజాస్. అందుకని ఆ డిఫరెన్స్ వచ్చింది అదర్ కల్చర్స్కి మనకి. ఇది రికగ్నైజ్ చేయాలి. ఇది రికగ్నైజ్ చేసి దీనికి సొల్యూషన్ ఏమిటి అన్నది ఆలోచించాలి. ది పొజిషన్ ఆఫ్ ది డిమాండ్ ఫర్ టూ స్టేట్స్ బై ది తెలుగు స్పీకింగ్ పీపుల్ ఈజ్ బికాస్ ఆఫ్ ది పిక్యూరియర్ హిస్టరీ of these people and the legacy of underdevelopment, which no doubt was inherited from the Nizam but somehow has continued over all these 50 years, and not, it might have been reduced but persists
And if, when the, it is no use denying that there is, even today, there is a difference. అది ఆంధ్ర అసలు డినై చేస్తే లాభం లేదు. ఉందని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కొన్ని సైకలాజికల్ డిసీజెస్కి ఏమిటంటే క్యూర్ మొదలుపెట్టే ముందు అసలు ఉందని వాళ్ళు ఒప్పుకోవాలి. ఒరే నీకు జబ్బు ఉందిరా అంటే అవును ఉంది నాకు మంది ఏమన్నా నాకు జబ్బే లేదంటే అబ్బాయి లేదని వాడు చేసే పిచ్చి పనులు నీకు పిచ్చి ఉందిరా అంటే లేదంటాడు వాడు. లేదంటే ఎలాగా ఉంది అది రికగ్నైజ్ చేసి దీని సొల్యూషన్ ఎలా చేస్తారు, దాన్ని అమికబుల్గా ఎలా చేస్తారు, క్విక్గా ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు మనకు ఎదురుకుండా ఉన్న సమస్య. వారు ఇప్పుడు న్యూ ఇంపరేటివ్స్లో హనుమంతరావు గారు ఇందులో ఇది కొంత డీల్ చేశారు. ఇది పొలిటికల్ డిసిషన్ సెపరేట్ చేయడానికి అదే సొల్యూషనా, ఆ సొల్యూషన్కి ఏమైనా డిఫికల్టీ ఉంటే ఏమిటి ఇంటర్నీమ్ సొల్యూషను అన్నది. ఈ ఇష్యూస్ అన్నీ అర్థం బ్యాక్గ్రౌండ్ అర్థం కావడానికి బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడడానికి కావలసిన ఎకనామిక్ బ్యాక్గ్రౌండు ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూసేవి ఎస్సేస్ అన్నీ వారు కలెక్ట్ చేసి ఈ పుస్తకంలో పెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండ్ చేయడానికి తప్పకుండా ఈ ఈ పుస్తకం ఇట్ విల్ హెల్ప్ ఇన్ లుకింగ్ ఎట్ దిస్ హోల్ ప్రాబ్లమ్ ఇన్ ఎ మోర్ ఇన్ ఎ ఇంటెలెక్చువల్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ది హోల్ ప్రాబ్లమ్ క్యాన్ బి స్టడీడ్ సో దట్ వీ కమ్ టు సమ్ కంక్లూషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎన్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇష్యూస్ rather than merely emotional reactions to the circumstance. Thank you very much.